మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. చింతలపూడి పట్టణంలో కరోనా రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ చింతలపూడి పట్టణంలో కరోనా రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు తీసుకున్న మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత సంగా రోషన్ కుమార్ ను, మిషన్ హోప్ టీం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోము విజయ్ కుమార్, మిషన్ హోప్ టీం సభ్యులు పాల్గొన్నారు. మాస్క్ లేకపోతే ఎలా చేయకపోవటం, అలాగే మూడు అడుగుల సామాజిక దూరం పాటిస్తూ చేస్తున్నారు. చాలా తప్పుగా ఉంది, ఇది చాలా శుభ పరిణామం. ఒక పది రోజుల క్రితం ప్రతి చోట కూడా కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు వాటన్నిటికన్నా మన చంద్రపూడిలోనే ఎక్కువగా కోవిడ్ వ్యాప్తి జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఆ కోవిడ్ వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంది. కారణం ప్రతి ఒక్కరూ కూడా విధిగా మాస్క్ ధరించడం, ప్రతి ఒక్కరూ శానిటైజ్ చేసుకోవటం, అలాగే ఫిజికల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయటం. కానీ ఎలాగే అందరూ కూడా ప్రతిరోజు కూడా ఉంటే, అందరూ ప్రతిరోజు ఉంటే తప్పనిసరిగా మనందరం కూడా కొన్ని రహిత చంద్రపూడిని చూడబోతున్నాం అనేది చాలా క్లియర్. చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ గా వారం రోజుల హిందీ జాయిన్ అయ్యి మన జిల్లా అధికారులు దోమా పిడి గారు కలపడానికి ఫోన్ చేసి మన మిషన్ హోప్ వారికి కోవిడ్-19 అవగాహన కోసం ప్రజల్లో మండలం మరియు అర్పణలో కూడా వారికి చేసే స్వచ్ఛంద సేవకి ఆయన అభినందనలు తెలిపి నన్ను కూడా భాగస్వామ్యం చేసినట్టుగా ఆయనకి అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో నో మాస్క్ నో సర్వీస్ అనే విధానంతో ఆయన గ్రూప్ యూనిట్ వారు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళ సొంత ఫైనాన్స్ పెట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. మరి కోవిడ్ విపరీతంగా విస్తరించిన కారణంగా ఎన్నో మరణాలు, అదేవిధంగా కోవిడ్ బారిన పడి ఎందరో ఆత్మహత్య పాలవటం, మరి కొంతమంది అయితే హౌస్ క్వారంటైన్లో ఉండి మరి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఎవరి కావాలం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన ఇంట్లో ఉంటూ మరి మనం హ్యాపీగా ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలందరి క్షేమం కొరకు ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మరి మన కోసం వారి కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలను త్యాగం చేసి మరి వారు మన కోసం 24 గంటలు కూడా రోడ్డు మీద మనం ఎలా మరి తగు జాగ్రత్తలతో ఉంటున్నామా లేదా అని చెప్పి పర్యవేక్షిస్తూ మరి మనల్ని జాగ్రత్తగా మరి ఇలాగ చేర్చే విధంగా మరి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.